హాయ్ అంది అంద అందరికీ ఇప్పుడు టీఎల్జీ స్టడీ సర్కిల్లో కోర్సును ఏ విధంగా పర్చేజ్ చేయాలనో ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా కోర్సు టీఎల్జీ స్టడీ సర్కిల్ అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది కదా దాన్ని ప్రెస్ చేయాలి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకు కింద హోము బ్యాచెస్ స్టోర్ అని కనపడుతుంది చూసారా ఆ స్టోర్ ప్రెడ్ చేయాలి స్టోర్ ప్రెడ్ చేస్తే మనకి ఇక్కడ కోర్సులు కనబడతాయి యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ కోర్సు ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ తోటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది తెలంగాణ జేఎల్డిఎల్ కోర్సు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ తోటి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఉన్నది తెలంగాణ పీజీటీ టీజీటీ కోర్సు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ తోటి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకు ఉన్నది అదేవిధంగా ఏపీ జేఎల్డిఎల్ కోర్సు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది బాల వ్యాకరణం చందోదర్పణము భాషా శాస్త్రం వ్యాకరణ అంశాలు వీటన్నిటిని కలిపి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఉన్నది తెలంగాణ పాఠ్య పుస్తకాలు కవులు ఓన్లీ తెలంగాణ పాఠ్య పుస్తకాలు కవులు అనేటువంటి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ తోటి నూట నలభై తొమ్మిది రూపాయలకు దొరుకుతుంది అదేవిధంగా బాల వ్యాకరణము సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ తోటి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అదేవిధంగా చందోదర్పణం అనేటువంటిది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ తోటి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఉన్నది ఇంకా ఈ కోర్సెస్సే కాకుండా చందోదర్పణము కాకుండా ఏపీ స్కూల్ అస్టెంట్ ఎల్పి పీజీటీ టీజీటీ కోర్సు మనకు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకు లభిస్తుంది ఆఫర్తోటి నెక్స్ట్ ఏపీ టెట్ పేపర్ వన్ పేపర్ టూ అదేవిధంగా హెచ్జీటీ తెలుగుకు మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు లభిస్తుంది అదేవిధంగా అదేవిధంగా తెలంగాణ టెట్టు తెలుగు రెండు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలకు లభిస్తుంది కాబట్టి మిత్రులారా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇంకా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్తో పాటు ఇంకా యాభై రూపాయల డిస్కౌంట్ను కూడా ఇవ్వడము జరుగుతుంది అది ఎట్లా తీసుకోవాలని అంటే ఉదాహరణకు యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ కోర్సు తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ఇది ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఇట్లా పైకి జరపాలి జరుపుతున్నటువంటి క్రమంలో ఇక్కడ మనకి ఇక్కడ కూపన్ కోడ్ అవైలబుల్ అని ఒకటి కనపడుతుంది చూసిరా కూపన్ కోడ్ అవైలబుల్ ఇక్కడ వ్యూ ఆల్ అని ప్రెస్ చేయాలి వ్యూ ఆల్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఒక రెండు కూపన్లు కనపడుతున్నాయి ఈ రెండిట్లలో రెండు కూపన్లు చేస్తేనేమో వంద రూపాయలు తగ్గుతుంది ఒక కూపన్ చేస్తేనేమో ఒక యాభై రూపాయలు మాత్రమే తగ్గుతుంది కాబట్టి ఇది వ్యూ ఆల్ అను ప్రెస్ చేస్తే అప్లై అనాలి ఓకే ఓకే ఒక కూపన్ వచ్చేసేసింది అంటే రెండు కూపన్లు చేసుకోవడానికి అవకాశము లేదు ఇప్పుడు తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలకు ఇంటర్నెట్ ఛార్జెస్తో కలిపి తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయలకు వచ్చేసింది ఇప్పుడు కింద మనకు బై నౌ అని కనపడుతుంది కదా అది ప్రెస్ చేయాలి అది ప్రెస్ చేస్తే మనకు లొకేషన్ నీడెడ్ అని అంటుంది లొకేషన్ నీడెడ్ అని అంటే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ చేసి చేయమంటున్నా సెలెక్ట్ స్టేట్ చేసుకోవాలి సెలెక్ట్ స్టేటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతేనేమో పైన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ అనుకోండి తెలంగాణ అంటే కిందికి పోతుంది తెలంగాణ ప్రెస్ చేసినావు తెలంగాణ ప్రెస్ చేసినాం ప్రెస్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది కదా అది ప్రెస్ చేయాలి లోడింగ్ అవుతుంది లోడింగ్ అయిన తర్వాత చాలా వరకు ఒకవేళ మీరు ఏటీఎం కార్డు ద్వారా చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఉంది కదా పే యూజింగ్ కార్డ్ అనేటువంటి దానితోటి చేయొచ్చు యూపీఐ యూపీఐ అని అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీద మీద అమెజాన్ పే కానీ ఎయిర్టెల్ పే కానీ ఏవైనా ఉంటే దాని ద్వారా చేస్తే మనకు యూపీఐ అనేటువంటిది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వ్యాలెట్ ఇవన్నీ అవసరం లేదు ఓకే మరి ఇక్కడ జాగ్రత్తగా కాన్సంట్రేషను చేయండి యూపీఐ అనేటువంటి దాన్ని ప్రెస్ చేస్తే మనకు గూగుల్ పే ఫోన్పే కనబడుతుంది గూగుల్ పే అయితే గూగుల్ పే ఉన్న వాళ్ళకు గూగుల్ పే కొడితే వచ్చేస్తుంది మా కోర్సు పర్చేజ్ అవుతుంది ఫోన్పే కొడితే ఫోన్పే పర్చేజ్ అవుతుంది ఓకే ఎంఐ పే ఉంటే ఎంఐ పే మరి గూగుల్ పే ఫోన్పే పేలతోటి మనము కోర్సును పర్చేజ్ చేయొచ్చు ఒకవేళ గూగుల్ పే అని అనుకోండి కింద ఏమన్నా పే అని చూడండి కింద పే అని చూడండి అది ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే రీట్రై అని వస్తుంది ఎందుకు రీట్రై అని వస్తుంది అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ చేసేటువంటి నెంబర్కు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేదు ఒకవేళ మీకు ఏ తోడైతే మీరు మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నారో అదే నెంబర్కు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉండాలి ఒకవేళ ఆ నెంబర్కు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేకపోతే ఏం అంటే ఏటీఎం కార్డు ద్వారా చేయాలి చాలామంది ఏటీఎం కార్డు ద్వారా ఎట్లా చేయాలనేటువంటిది అడుగుతున్నారు అడుగుతున్నారు మరి దాన్ని నేను ఏ విధంగా చేయాలనేటువంటిది చూస్తాను ఓకేనా రైట్ పే యూజింగ్ కార్డు ఇప్పుడు కార్డు నెంబర్ కొట్టాలి ఫస్ట్ కార్డు నెంబర్ కొట్టాలి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా అది కొట్టాలి తర్వాత కార్డు హోల్డర్ నేమ్ కొట్టాలి సీవీవి అని అంటే కార్డుకి వెనకాల మూడు నెంబర్లు ఉంటాయి ఇది ఏటీఎం కార్డు కదా ఏటీఎంకి వెనకాల సిక్స్ ఫోర్ ఫైవ్ అనేటువంటి ఈ నెంబర్ చూసినా ఇట్లా ఈ కార్డుకు ఇది సివివి నెంబర్ ఓకేనా ఇవి కొట్టిన తర్వాత కింద పే అనే ఒకటి ఉంది కదా ఆ పే అనేటువంటి ప్రెస్ చేస్తే ఏమవుతుంది అని అంటే మీకు ఓటీపీ వస్తుంది మీరు ఏ నెంబర్తోనైతే బ్యాంక్లో అకౌంట్ తీశారో ఆ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ని సెండ్ చేసినట్లయితే కోర్సు పర్చేస్ అవుతుంది ఎప్పుడైతే మీకు కోర్సు పర్చేస్ అయిన తర్వాత సక్సెస్ అనేటువంటి మెసేజ్ ఏవైతే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు కోర్సు కొనుక్కున్నట్లు అంతవరకు ఉన్నటువంటి వీడియోస్కి ఉన్నటువంటి లాక్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి ఓకే ఇప్పుడు చూద్దాము అసలు కోర్సు పర్చేజ్ చేయకముందుకు మీకు ఎట్లా వస్తుంది అనేటువంటిది చూసినట్లయితే కోర్సు పర్చేస్ చేయకపోతే స్టోర్లోకి వెళ్ళి యూజీసీ నెట్ సెట్ చేసిన తర్వాత క్లిక్ హియా టు అంటే భాషావైజ్ఞాని ఇది లాక్ అనేటువంటిది ఉంటుంది చూడండి లాక్ ఉంటుంది మీరు ఎప్పుడైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో ఈ లాక్స్ అనేటువంటివి ఓపెన్ అయిపోతాయి కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత వీడియోస్ ఎట్లా చూడాలి అనేటువంటిది చాలా వరకు డౌట్ వస్తున్నది మళ్ళీ స్టోర్లోకి వెళ్ళాలి యాప్ ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేయాలి స్టోర్లోకి వెళ్ళాలి స్టోర్లోకి వెళ్ళి ఇప్పుడు నెట్ కోర్సు మీరు పర్చేజ్ చేశారనుకోండి చేసిన తర్వాత క్లిక్ హియా టు ఆల్ కాంటాక్ట్ అని కొడితే ఇవన్నీ లాక్స్ అనేటువంటివి ఓపెన్ అయిపోతాయి తద్వారా మీరు ఏం అంటే కోర్సులో ఉన్నటువంటి వీడియోలన్నీ చూడవచ్చు ఇది ఈ విధంగా చేస్తే మీరు కోర్సు పర్చేజ్ చేస్తారు ఓకే అందరికీ బాయ్